ఒక్క మనిషి మీరు ఒకసారి సార్ చెప్పండి, ఇప్పుడు ఈ వరద విపత్తు సమయంలో దాదాపుగా గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం ఎలా పనిచేసింది? మీ కాలనీకి సంబంధించి గవర్నమెంట్ ఎలా పనిచేసింది? మొత్తం సంబంధించి గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకుంది. ఫుడ్ కానీ బిస్కెట్లు, ఈ పాలు అన్నీ ఏర్పాటు చేశారు. పాలు, నీళ్లు, గవర్నమెంట్ ఇది మాత్రం బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యారు. బాబు గారు చాలా ఫాస్ట్గా చేశారు, అన్నీ అందించారు. ఇంటింటికి పంపించే కార్యక్రమం చేశారు. పిల్లలు అందరూ అంత కుర్రోళ్ళు అంతా కలిసి అందరూ ఇళ్ళకి అన్నీ చేశారు. నీళ్ళలో తిరిగి బాగా చేశారు. కాకపోతే కొంచెం బాబుగారు ఏమన్నా లైన్లో పెట్టి ఇవన్నీ ఒక నష్టపరిహారం కానీ, ఈ డ్వాక్రా మహిళలు కానీ కరెంటు బిల్లులు కానీ ఒక నెల గ్యాప్ ఇచ్చి కొంచెం అలాంటి ఛాన్సులు ఇస్తే ఎంత ఫ్లడ్ ఏరియా వరకు కొంచెం ఒక అడుగు ముందుకేస్తారు జనం. లేకపోతే ఏమీ లేవు. మంచాలు కానించి పరుపులు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అసలు ఇవి అన్నీ రోడ్డు మీదే పడేస్తున్నాయి. తాటర్లోనే వేసిపోతున్నారని అంత ఘోరంగా ఉంది. పక్క సార్, మీ వార్డు ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసి వాటర్తో ఇల్లు శుభ్రం చేయడం కావచ్చు, బ్లీచింగ్ పౌడర్స్ అది అంతా మొత్తం క్లీన్ అయిపోయింది. బ్లీచింగ్ అయ్యి జల్లారు. చాలా స్థితికి వచ్చినట్టుంది. నార్మల్గా బాగానే వచ్చింది. కానీ ఇళ్ళల్లో పొజిషన్, స్మెల్ ఇది కొద్దిగా దానికి ఏంటనే ఒక వారం పట్టుద్ది. మొత్తం ఈ టైంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనిపిస్తుంది. అసలు ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చి నీతో మాట్లాడగలుగుతున్నాం. ఆయన ఆయన కాకుండా ఇంకా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాకు వాయిస్ ఉండేది కాదు ఇప్పటికి. మీకు ఏదైతే వరద విపత్తు సమయంలో ఫుడ్ కావచ్చు అన్ని మరి టైంకి అందించడం కానీ ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేశారు? గంట ముందే వచ్చినాయి అన్ని, దూరం నుంచి వచ్చి అన్ని సార్ నెంబర్ వన్గా ఉన్నాయి ఫుడ్. కానీ కొంతమంది రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు తిరగట్లేదు. ఇప్పుడు మేము తిన్నాము, తాగాము, మాకు తెలుసు ఆ బాధ. ఆడ ఆరోపణ చేసినంత మాత్రం బాబు బ్యాడ్ రాదు. ఎందుకంటే ఇక్కడ 1000 మంది ఉంటే 999 మంది బాబునే మెచ్చుకుంటారు. ఎందుకంటే అందరికి అందినాయి కాబట్టి. మనం ఇప్పుడు చూస్తున్నాం విజయవాడలో ఏదైతే వరద ముంపునకు ప్రధానంగా గురైనటువంటి ప్రాంతం సింగనగర్ యొక్క చూసుకుంటే, సింగనగర్లోనే దాదాపుగా విజయవాడ మొత్తం మీద ప్రధానంగా వరద ప్రభావం గురైనటువంటి ప్రాంతం. దాదాపుగా వరద వచ్చి 4 రోజులు 5 రోజులు 6 రోజులు అసలుకి వారం రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా వరద నీటి మట్టం కూడా తగ్గినటువంటి పరిస్థితి, అధికారంగా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి, నీరు దాదాపుగా కంట్రోల్లోకి వచ్చాయని చెప్తున్నా కూడా భారీ వర్షాలు ఇంకా తగ్గని పరిస్థితి. అయితే మీరు చూసుకుంటే ఇక్కడ విజువల్ చూసుకుంటే ఇక ఇల్లు కావచ్చు, ఏదైతే సామాన్యులు ఇల్లు ఇవంతా కూడా నివాస ప్రాంతం మీరు గమనించుకుంటే, మీరు బాగా లైవ్ చేస్తే అక్కడ నివాస ప్రాంతాల్లో కూడా ఒక వరద నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి ప్రభుత్వం ఏదైతే శిబిరాలు ఏర్పాటు చేసిందో పునరావాస కేంద్రాలు వాటిలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఉంటున్నటువంటి కట్టుబట్టలతో సహా ఇంట్లో సామాన్లు కావచ్చు ప్రతి ఒక్కటి ఇమీడియట్గా వదిలిపేసి ఏదైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. దీన్ని చూసుకుంటే అర్థమవుతుంది వరద ఏ మేరకు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికి కూడా దాదాపుగా వరద తీవ్రత తగ్గదనే చెప్పుకోవాలి. ఇప్పటికి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా వాతావరణ పరిస్థితులు అనుకూలించినంత వరకు ఈ వరద నీరు తగ్గట్లేదని చెబుతూ ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో. మీరు చూసుకుంటే ఓ పక్క మీరు చూసుకుంటే ఇక్కడ దాదాపుగా ప్రజానీకం కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఖాళీ చేసేసి ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్తూ ఉన్నారు. ఓ పక్క అధికార యంత్రాంగం కూడా నిరవధికంగా కృషి చేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయని చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఈ యొక్క వరద ప్రభావానికి సంబంధించి మేజర్గా ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో నందమూరి నగర్, అదేవిధంగా ఈ యొక్క సింగనగర్, దాంతోపాటుగా రాజరాజేశ్వరిపేట, ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం జరిగింది. పర్యటించడమే కాకుండా అక్కడ ఏ విధంగా పరిస్థితులను చక్కదిద్దాలి, అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా నడిపించాలి, వీటన్నిటి మీద కూడా అనుక్షణం అధికారులతో చర్యలు నిర్వహిస్తూ ఈ యొక్క ఏ విధంగా పరిస్థితిని సమీక్షించాలి, ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ఎవరైతే ఇల్లు నష్టపోయారో వాళ్ళకి ఇల్లు నివాసం కల్పించే విధంగా వీటన్నిటికి కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఏదైతే బుడమేరుకు సంబంధించి 3 గంటలు పూడ్చివేత అయితే ఇప్పటికీ పూర్తవడం జరిగింది. ఆ యొక్క 3 గంటలు పూడ్చివేతతో ఏదైతే పట్టణంలో సింగనగర్ వచ్చేటువంటి ప్రాంతాల్లోకి వచ్చిన నీరు మొత్తం కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైపోయి ఈ యొక్క వరద ప్రాంతం ఏదైతే బాగా ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో
ఆ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు కావచ్చు వాటన్నింటినీ దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా పనులు కూడా ప్రారంభమని చెప్పుకోవచ్చు. జేసీబీల ద్వారా ఈ యొక్క ఏదైతే పూర్తిగా పోలీస్ వ్యవస్థని, ఈ యొక్క రెవెన్యూ సిబ్బందిని, అదే అంతేకాకుండా శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరినీ ఉపయోగించుకొని కూడా నివాస ప్రాంతాల్లో ఏదైతే నీరు నిల్వ ఉందో ఆ నీటిని అన్నింటినీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాలువలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే విజువల్స్లో ఈ యొక్క జేసీబీ ద్వారా ఈ యొక్క పేరుకుపోయినటువంటి చెత్త కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అడ్డుపడ్డాయో ఈ కాలనీలోకి వెళ్తున్నటువంటి వాటన్నింటినీ కూడా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. మనం లైవ్ విజువల్ చూస్తే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఏదైతే రైల్వే అండర్ గ్రౌండ్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారికి త్రుట్లో ప్రమాదం మిస్ అయిందో ఆ ఏరియాలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆ వీటి అన్నిటికి సంబంధించి కూడా దాదాపుగా పని పూర్తవుతుందని చెప్పుకోవాలి.